కాంగ్రెస్ గారు ఈ కరోనా డెవలప్మెంట్స్ మీద ఇటీవల కాలంలో సిపిఐ చాలా ఉధృతంగా రాష్ట్రంలో తన కార్యకలాపాలని యాక్టివేట్ చేసిందంటే ఇంతకు ముందు జరుగుతున్న కార్యకలాపాలను మరింత ఉధృతం చేసినట్టుగా తెలుస్తుంది. దాదాపు మీరు రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే ఇంకా మీ రాష్ట్ర డెప్యూటీ చీఫ్ మినిస్టర్ కూడా మీరు లెటర్ రాశారు, ఇల్లి సుభాష్ చంద్రబోస్ కూడా ఒక లెటర్ రాశారు, రైతులను ఆదుకోవాలి వర్షాల కారణంగా చాలా ఇబ్బందులు పడ్డారు. అలాగే కరోనాకి సంబంధించిన ప్రతి డెవలప్మెంట్ కూడా మీరు చాలా సునిశ్చితమైన వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. తన కార్యాచరణను రాష్ట్రంలో తీవ్రతరం చేసిందని మనం భావించాలంటారా? వాస్తవానికి వాసుదేవన్ గారు, ఈ విషయంలో ఈ కరోనా మహమ్మారి అనేది ఒక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రమే పరిమితమైనది కాదు. ఇవాళ భారతదేశంలోనూ అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా కూడా దాదాపు 200 పైగా దేశాలు ఆందోళన చెందుతా ఉన్నాయి. సాధారణ ప్రజలు మామూలుగా ఏమంటే ఏదో పేద ప్రజలు లేదా కొన్ని వర్గాల ప్రజలే కాకుండా ఆల్మోస్ట్ ఆల్ అన్ని వర్గాల ప్రజలు, అటు పట్టణాల్లో ఉంటున్న వాళ్ళు, నగరాల్లో ఉంటున్న వాళ్ళు, గ్రామీణ ప్రజలు అందరు కూడా ఇవాళ తీవ్రమైన ఆందోళన చెందుతున్న పరిస్థితులు. పైగా ఈరోజు లాక్డౌన్ ప్రకటించిన తర్వాత అసలు మొత్తం రవాణా వ్యవస్థ అంతా స్తంభించిపోయింది. అటు రైళ్లు కానీ బస్సులు కానీ లేదా విమానాలు అన్ని కూడా ఎక్కడికెక్కడ నిలిచిపోవడం వల్ల కూడా రవాణా వ్యవస్థ లేక ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రైతాంగం తాము పండించిన పంటలు ఇవాళ అమ్ముకోలేని పరిస్థితి, వారు ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ప్రత్యేకించి మైగ్రెంట్ లేబర్, వలస కార్మికుల గురించి ఇవాళ పెద్ద ఎత్తున వార్తలు వస్తూ ఉన్నాయి, చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మేము కూడా హైదరాబాద్ నగరంలో మా ఏరియాకు సంబంధించిన వలస కార్మికులు ఉంటే వాళ్ళు మొన్న పోయి నేను, నారాయణ గారు, చాడా వెంకటరెడ్డి గారు మేమంతా కూడా వారిని పరామర్శించడం జరిగింది. అదేవిధంగా వాసిరెడ్డి అమర్నాథ్ గారి సాయంతో వారికి బియ్యం ఇవన్నీ కూడా పంపిణీ చేయడం జరిగింది. కానీ ఏమంటే చాలా బాధపడుతూ ఉన్నారు. వాళ్ళకి అక్కడ పనులు లేవు, ఇక్కడ తినడానికి ఆధారం లేదు, వారికి ఏం చేయాలో తోచదు. కొంతమందికి ఇళ్ళు సౌకర్యం లేవు, చాలా మంది బాడుగిళ్లలో ఉన్నారు, కొంతమంది చిన్న చిన్న టెంట్లు వేసుకొని ఉంటా ఉన్నారు. వాళ్ళందరూ కూడా అటు తమ స్వస్థలాలకు చేరుకోవాలనే ఉద్దేశంతో కూడా చాలా బాధపడుతూ ఉన్నారు. అది కూడా ప్రభుత్వం అలవ చేయడం. కాబట్టి ఏమంటే ఇది ఒక తీవ్రమైన సమస్య, ఇది ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రమే పరిమితమైన సమస్య కాదు, మరో మాటలో చెప్పాలంటే ఒక భారతదేశానికి మాత్రమే పరిమితమైన సమస్య. కాబట్టి ఏమంటే ఇంత తీవ్రమైన ఒక ఆందోళనలో ప్రజలు ఉన్న నేపథ్యంలో మేము పార్టీగా మేము నిర్ణయించుకున్నది ఏమంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలకు మనం సహకరించాలి, రాజకీయాలకు అతీతంగా మనము ఇవాళ సహాయక కార్యక్రమాల్లో పాల్గొనాలి, ప్రభుత్వంతో ఇన్వాల్వ్ అయి పనిచేయాలని చెప్పి మేము భావించడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నది ఏమంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటా ఉన్నాడు, ఆయన మాట్లాడిపోతా ఉన్నాడు తప్ప ఏ ఒక్క రాజకీయ పార్టీని కూడా సంప్రదించడం కానీ, వారి సహకారం తీసుకోవడం కానీ, లేదా వాళ్ళ సూచనలు తీసుకునే పరిస్థితి కూడా కనపడింది. నంబర్ వన్. నంబర్ టూ ఏమంటే మేము స్పష్టంగా అనుకున్నాం ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము వివాదాస్పదం చేయకూడదు, ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు తప్పుబట్టి ఉద్యమాల వైపు పోవడం కాకుండా ప్రభుత్వానికి సహకరించాలని అనుకున్న నేపథ్యంలో సహజంగా మామూలుగా ఉంటే ప్రతిపక్ష పార్టీల నుంచి కొన్ని రెచ్చగొట్టే ప్రకటనలు వచ్చేది మనం చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ రివర్స్ లో జరుగుతూ ఉంది. వివాదాస్పదమైన నిర్ణయాలు ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటా ఉన్నారు, తీసుకుని దాని చుట్టూ రాజకీయాలనే తిప్పడానికి ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఈరోజు నేను మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే దాదాపు 115 రోజులుగా అమరావతి రాజధాని ప్రాంతంలో రైతులు ప్రశాంతంగా ఉద్యమాలు చేపడతా ఉన్నారు. చివరికి కరోనా వచ్చిన తర్వాత ఆ నిబంధనలు పాటించి వారు గ్రామానికి 5-6 మంది మాత్రమే దూరంగా కూర్చొని ప్రొటెస్ట్ చెప్తా ఉన్నారు. కానీ ప్రభుత్వం ఏం చేస్తుందంటే అసలు ఆ గ్రామాల్లో సర్వేల పేరుతో వాళ్ళ అధికారులు పంపి మీకు మిమ్మల్ని అందరూ మీటింగ్ పెట్టాలి, మీరు నో అబ్జెక్షన్ చెప్తారా చెప్పండి, మేము ఇవన్నీ కూడా ఇళ్ల స్థలాలు తీసుకుంటా ఉన్నామని చెప్పి వాళ్ళని రెచ్చగొట్టారు. ఖచ్చితంగా ఇప్పుడు ప్రభుత్వమే మీరు గుంపుగా కలవద్దండి, గుంపు చేరొద్దండి, మీరు అందరూ సహకరించమని చెప్పినప్పుడు మరి గవర్నమెంట్ ఏ రకంగా పోయి గ్రామంలో గ్రామ సభలు పెడుతుంది, ఏ రకంగా వాళ్ళందరూ కూడా ఒక దగ్గర సమావేశపరుస్తుంది? కాబట్టి అది సరైనది కాదు. అందులో ఇప్పుడు అవసరం ఏమిటని నేను అడుగుతాను. అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్స్ మన 14 యూనివర్సిటీలకు వివాదాస్పదంగా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్స్ అనౌన్స్ చేయడం జరిగింది. దాంతో అన్ని యూనివర్సిటీ కూడా పెద్ద ఎత్తున గగ్గోలు, విద్యార్థులు, విద్యార్థి సంఘాలు వారందరూ కూడా దీన్ని నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇదే తరుణంలో ఇవాళ ఎన్ని స్టేట్ ఎలక్షన్ కమిషన్కి సంబంధించి
ఆయన ఒక పెద్ద వివాదాస్పదమైన నిర్ణయం. గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇంత సారీ ఫర్ ఇంటరప్షన్, ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం అంటే ఆయన కనకరాజు గారిని తీసుకొచ్చి ఇక్కడ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గా అపాయింట్ చేయాలని ఆయన తీసుకున్న నిర్ణయం అటు పక్కన పెడితే, ఆయన వచ్చి రాగానే వచ్చి ప్రమాణ స్వీకారం చేసిన 15-20 నిమిషాల వ్యవధిలోనే మీరు ఒక లెటర్ రిలీజ్ చేశారు, ఏమని ఆయన క్వారంటైన్ లో ఉంచారా అని. అంటే మీరు అంటే ప్రభుత్వం రాజకీయాలు చేస్తుంది, రివర్స్ రాజకీయాలు చేస్తుంది అంటారు, మీరు కూడా ఈ అవకాశాన్ని రాజకీయం చేయడానికి ఈ సందర్భాన్ని అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నారా? ఖచ్చితంగా ఇప్పుడు ఒక ప్రతిపక్ష పార్టీగా మాకు స్పందించాల్సిన బాధ్యత మా పైన ఉంది. నేనేమంటున్నానంటే వాళ్ళ ఎలక్షన్స్ జరుగుతున్న మధ్యలో వాయిదా వేశారు, ఎన్నికలు వాయిదా వేసినప్పుడు అది ఎన్నికలు పూర్తి కాలా, అటు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు పూర్తి కాలా, అర్బన్ ఏరియాస్ లో కూడా కార్పొరేషన్లకి మున్సిపాలిటీస్ కూడా నామినేషన్లు తీసుకున్నారు, ఆ ఎన్నికలు ఇంకా పూర్తి కాలా. ఇవాళ ఇక కరోనా ప్రభావంతో ఆయన ఎన్నికలు వాయిదా వేశాడు అంతే. కానీ ఎన్నికలు వాయిదా వేసిన క్రమంలో నీవు స్టేట్ ఎలక్షన్ కమిషనర్ పైన నీకు ఏదైనా ఉంటే ఆయన చట్టబద్ధంగా దించడానికి అవకాశం ఉంది, అది చూడకుండా దొడ్డిదారిన ఒక కొత్త ఆర్డినెన్స్ తెచ్చి ఈ ఆర్డినెన్స్ లో కాలపరిమితి తగ్గించి ఆయనకి 5 ఏళ్ల పాటు కాలపరిమితి ఉంటే ఇంకా 1 సంవత్సర కాలం ఆయన ఉంటాడు కాబట్టి కాలపరిమితి తగ్గించాలని చెప్పి దాన్ని 3 ఏళ్ల కుదించి ఆర్డినెన్స్ గవర్నర్ ద్వారా పాస్ చేయించి ఇవాళ మీరు ఏం చేస్తా ఉన్నారు, రాజకీయం చేశారు. రాజకీయం చేసుకున్న క్రమంలో మినిస్టర్స్ ఏం మాట్లాడుతూ ఉన్నారు, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు వస్తే ఆయన 14 రోజులు క్వారంటైన్ లో పెడతా ఉన్నారు. మరి ప్రతిపక్ష నాయకుడు హైదరాబాద్ లో నుంచి పోతే నువ్వు క్వారంటైన్ లో పెడతానని చెప్తా అన్నావు, మరి ఆయన తమిళనాడు నుంచి వచ్చాడు కదా, మరి ఆయన క్వారంటైన్ లో పెట్టాలి. అంటే తమిళనాడు నుంచి మీరు ఇంతకు ముందే తీసుకొని వచ్చి ఉంచారా, లేకపోతే ఈ 2 రోజులకు ఆయన వచ్చారా? ఎప్పుడే వచ్చారు కదా, కరోనా ప్రారంభమైన తర్వాతనే వచ్చాడు ఆయన. ఆయన అంతకుముందు లేరు కదా పాపం, ఆయనలో ఆయన తప్పు కూడా ఏం లేదు, ఆయన తప్పని నేను అనడంలే. కానీ ఆయన ఇవాళ 75 సంవత్సరాల వయసులో ఆయన్ని నీకు అపాయింట్ చేయడం ఏమిటి, ఆయన అందులో దొంగ జీవోలు రాత్రిప్పుడు జీవోలు ఇవ్వడం ఏమిటి, నువ్వు డైరెక్ట్ గా ఎందుకు చేయకపోతా ఉన్నావు? ఈ సందర్భంగా మీకు ఒక ప్రశ్న, తెలుగుదేశం పార్టీ దాదాపు తన పరిపాలనా కాలంలో 134 రాష్ట్ర జీవోలు ఒకే రోజు ఇచ్చిన సందర్భం ఉంది, అది కూడా ఐటీ పంచాయతీరాజ్ శాఖలకు సంబంధించి నారా లోకేష్ నిర్వహించిన శాఖ. ఆ సందర్భంలో సిపిఐ ఎప్పుడైనా అభ్యంతరం లేవనెత్తిందా? ఈ రోజు ఒక్క నిమిషం, ఈ రోజునే సిపిఐ ఎందుకు తన స్వరాన్ని తీవ్రతరం చేసిందని జనం భావించాలి? మీరు గత 5 ఏళ్ల చంద్రబాబు నాయుడు పరిపాలనా కాలంలో మీరు మా స్టేట్మెంట్స్ కానీ మా ఉద్యమాలు కానీ మీరు చూస్తే సిపిఐ ఏ ఒక్క విషయంలో కూడా చంద్రబాబు నాయుడు బలపడుతున్నారు, ఒక్క అంశంలో కూడా. కారణం ఏమంటే మాకు ఆయన పరిపాలన నచ్చలే. చంద్రబాబు నాయుడు పరిపాలనలో ఆయన తీసుకున్న వ్యవహార శైలి, ఆయన తీసుకున్న ఇవి అవన్నీ కూడా ప్రో కార్పొరేట్ పాలసీస్ ఉన్నాయి కాబట్టి ప్రతి సందర్భంలో కూడా ఆయన వ్యతిరేకించాము, అనేక సందర్భాలు ఎండగట్టాము. కొన్ని సందర్భాల్లో సిపిఐ సొంతంగా ఉద్యమాలు చేసింది, మరికొన్ని సందర్భాల్లో సిపిఐ సిపిఎం వామపక్షాలు కలిసి మేమందరం కలిసి ఉద్యమాలు చేశాం, ఇంకా కొన్ని సందర్భాల్లో మొత్తం ప్రతిపక్ష పార్టీలతో కలిపి ప్రత్యేకించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో కూడా కలిసి మేము ఉద్యమాలు చేపట్టడం జరిగింది. కాబట్టి ఏమంటే ప్రభుత్వంలో అధికారంలో ఉన్న పార్టీ వారు తీసుకునే వైఖరిని బట్టి మా వైఖరిని, వారు మంచి నిర్ణయాలు తీసుకున్నారనుకోండి, వారు మంచి నిర్ణయాలు తీసుకున్నప్పుడు సహజంగా మేము కూడా సహకరించాల్సి వస్తుంది, అది మంచి నిర్ణయాలు కానప్పుడు ఖచ్చితంగా వ్యతిరేకించాల్సి వస్తుంది. నాకు తెలిసినంత వరకు చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్ల పరిపాలనా కాలంలో సిపిఐ సిపిఎంలు మా 2 పార్టీలు అనేక సందర్భాల్లో కలిసి పనిచేసినాము, దాదాపు 90% ప్రతి దాంట్లో మేము వ్యతిరేకించాము, ఆయన అనుకూలించిన సందర్భాలే లేవు. పైగా ఇంకోటి మీకు ఇంకొక విషయం చెప్పాలి, చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక పెద్ద తప్పు చేశాడు, ఆయన ఏనాడు కూడా వివిధ అంశాలపైన డిస్కస్ చేయడానికి ప్రతిపక్ష పార్టీలతో ఆయన అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయలే, ఏనాడు కూడా అందరి అభిప్రాయాలు తీసుకోవడానికి ఆయన ప్రయత్నం చేయలే, పైగా ఉద్యమాలు చేస్తే చాలా చికాకు పడ్డాడు, అనేక సందర్భాల్లో అరెస్టులు చేయించాడు, మా పైన కేసులు బనాయించాడు, కాబట్టి ఆ రోజు వ్యతిరేకించాము ఆయన.